ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు అయ్యిందంటే చాలు, బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. 2-3 రోజుల నుంచి 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రతలు నమోదవ్వటంతో కూలీ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండ విడిమి గురించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి 40 డిగ్రీలకు తగ్గడం లేదు. బాణుడు ఉదయం నుంచే తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కంటిన్యూస్గా నమోదు కావడంతో సామాన్యులైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే పసుపు సీజన్, ఇది మొత్తం మార్కెట్ మొత్తం నిండుగా ఉండాల్సిన పరిస్థితి. ఎండకు కొందరు అసలు గమాలీలు దొరకని పరిస్థితి అయితే నెలకొంది నిజామాబాద్ ఈ పసుపు మార్కెట్లో. చూసినట్టయితే చూడొచ్చు, రైతులందరూ కూడా మహమ్మాలీలందరూ కూడా పని చేయకుండా చెట్ల కింద అక్కడిక్కడ సేద తీరుతున్న పరిస్థితి అయితే నెలకొంది నిజామాబాద్ జిల్లాలో. ప్రధానంగా నందిపేట్ కావచ్చు, వేల్పూర్ మండల్, బాల్కొండ మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు గత 2-3 రోజులుగా నమోదవుతున్నాయి. 43 డిగ్రీలకు తక్కువైతే ఏ ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. ఈ ఎండల కారణంగా సామాన్యులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వలస కూలీలు కావచ్చు, ఈ కూలీలు పనిచేస్తున్న వాళ్ళైతే ఈ ఎండ దెబ్బ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం శ్రద్ధానందగంజ్లోని మార్కెట్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, హమాలీలు అందరూ కూడా చెట్ల కింద అలా సేద తీరిపోతున్నారు. ఉదయం 9 అయిందంటే కూడా ఎవరు పనులు చేయని పరిస్థితి అయితే నెలకొంది. వారు 9 గంటలకి ఇక్కడ ఆ పనులన్నీ 9 గంటల లోపటే పనులన్నీ పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ సాయంత్రం 5 తర్వాతే బాణుడు కొంచెం తన వెండ ప్రతాపం తగ్గించిన తర్వాతే ఇక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో అయితే వాళ్ళందరూ కూడా పనులు ఆపేసి ఎండకు తాళలేక వాళ్ళు చెట్ల కింద సేద తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మొదట్లో వారానికి క్రితం అయితే కొంత వర్షంతో వాతావరణం చల్లబడ్డప్పటికీ ప్రస్తుతం ఈ 2-3 రోజుల నుంచి ఈ ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.